క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముద్దాయిలకు మంచి అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. పాత జిల్లా కోర్టు నందు నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం నందు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ముఖ్య న్యాయవాది సి భానుశేఖర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిమినల్ కేసులలో ముద్దాయిలుగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముద్దాయిలకు జైల్లో ఉన్న బెయిల్పై విడుదలై ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేక ముద్దాయిలకు మంచి సదావకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిందని తెలిపారు. క్రిమినల్ కేసులో ముద్దాయిలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, అలాంటి వ్యక్తుల కేసు వాదించడానికి, కేసుల నుండి విముక్తి పొందడానికి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వివిధ కోర్టులలో న్యాయవృత్తిలో అనుభవం కలిగిన ముగ్గురు న్యాయవాదులను జాతీయ లీగల్ న్యాయసేవ అధికార సంస్థ మరియు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు నియమించడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వీరందరూ నన్ను ఈ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ విధంగా డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అక్యూజ్డ్గా ఉంటే న్యాయ సహాయం పొందవచ్చు, ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చు. ఈ ప్రక్రియ చాలా కఠినతరంగా జరిగింది, నియామం అనేది కూడా చాలా కఠినతరంగా జరిగింది. ఇది ఉచిత న్యాయ సదుపాయము రాజ్యాంగంలో పొందవచ్చింది. ఆర్టికల్ 39A అనే ఆర్టికల్లో 1976లోనే 42వ సవరణ ద్వారా దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ సవరణలో తెలియజేయడం అంటే, ఎవరికైతే ఆర్థిక స్వామత లేదు, ఎవరైతే న్యాయాన్ని పొందలేదు, అటువంటి వారికి అందరికీ సమాన న్యాయం పొందాలని రాజ్యాంగంలో పొందవచ్చింది. ఈ చర్యను సుప్రీంకోర్టు తీర్పు ద్వారా, హైకోర్టు తీర్పు ద్వారా, రియల్ ఎస్టేట్ చిట్టూరు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజలకు అందరికీ ఉచితంగా అందుబాటులోనే న్యాయం న్యాయ సదుపాయాలు కల్పిస్తాము. అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారో, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా ద్వారా సేవలు పొందగలుగుతారు. తర్వాత అందరూ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరికి అవసరమైన వారికి సమన్యాయం చేయటానికి చాలా దగ్గర వీలుంది. ఇదివరకు అక్యూజ్డ్గా ఉండేవాళ్ళు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీలుగానే ఉండవలసి వచ్చేది. ఇప్పుడు ఈ చర్యల వల్ల సత్వరం వాళ్లకు న్యాయం జరుగుతుంది, ఉచితంగా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైన న్యాయం డిఫెన్స్ చేయడం జరుగుతుంది. వాళ్లకు అనేక విధాలుగా కోర్టులో బెయిల్ అయితే కానీ, రిమాండ్ అప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ మేము తోడుంది. వాళ్లకు సహాయ సహకారాలు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు, గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు, డిఎల్ఎస్ఏ వారి సూచనల మేరకు మేము నడుచుకొని ముందుకు పోతాం. ప్రతి అవకాశం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటాం. 20వ తారీఖు మేము అప్పీల్ అవుతాము. మీరు మామూలుగా కోర్టుకు వచ్చేసేయండి, మేము ఇన్స్పెక్షన్స్ ఫోన్ చేస్తాము. అప్పుడు మీరు తప్పకుండా వచ్చి 2 రోజులు 3 రోజులు ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ తర్వాత కేసు ప్రొసీడ్ వారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతుంది. ముద్దాయి అంటే ఏదైనా కేసులో క్రిమినల్ నేరారోపణ మరి ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి మంచి సదావకాశం. గౌరవ సుప్రీంకోర్టు మన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎల్ఏడిసి వ్యవస్థ అంటే ఉచిత న్యాయ సేవ ఆఫీస్,
ఆ యొక్క ఏర్పాటును చేసి అందులో మన చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్గా మన భామశేఖర్ రెడ్డి గారు మన మంజునాథ్, అలాగే డిప్యూటీ చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ గారు మధుసూదనరావు గారు ఉన్నారు. నేను నిన్న చెప్పిన విధానంలో ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. ఉచితంగా మనం ఈ క్రిమినల్ కేసులను వాదించడానికి మన గౌరవ సుప్రీంకోర్టు వారు నియమించిన మీకు మీవేందంటే ఉన్న మన న్యాయవాదులు ఉన్నారు. ఇప్పుడు వారు మనతో ఒకసారి వారి యొక్క మనోభావాన్ని అంటే ఈ సిస్టమ్ని ఎలా నడుపుతాం ఇవన్నీ కూడా వారు మనతో పంచుకుంటారు. సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు, సెక్రటరీ గారు వీరందరూ నన్ను ఈ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ విధంగా డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అక్యూజ్డ్గా ఉంటే న్యాయ సహాయం పొందొచ్చు, ఉచితంగా న్యాయ సహాయం పొందొచ్చు. ఈ ప్రక్రియ చాలా కఠినతరంగా జరిగింది, నియామకం అనేది కూడా చాలా కఠినతరంగా జరిగింది. అనేక పరీక్షలకు లోనై తర్వాత అందరూ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరికి అవసరమైన వారికి సమన్యాయం చేయటానికి చాలా దగ్గర వీలుంది. ఇదివరకు అక్యూజ్డ్గా ఉండేవాళ్ళు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీలుగానే ఉండవలసి వచ్చేది. ఇప్పుడు ఈ చర్యల వల్ల సత్వరం వాళ్లకు న్యాయం జరుగుతుంది, ఉచితంగా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైన న్యాయం డిఫెన్స్ చేయటం జరుగుతుంది. వాళ్లకు అనేక విధాలుగా కోర్టులో బెయిల్ అయితే కానీ రిమాండ్ అప్పుడు కానీ ప్రతి విషయంలోనూ మేము తోడుండి వాళ్లకు సహాయ సహకారాలు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు, గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు, డిఎల్ఎస్ఏ వారి సూచనల మేరకు మేము నడుచుకొని ముందుకు పోతాం. ప్రతి అవకాశం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటాం. న్యాయ సదుపాయం రాజ్యాంగంలో పొందవచ్చింది ఆర్టికల్ 39(a) అనే ఆర్టికల్లో 1946 ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ సవరణలో తెలియజేయడం అంటే ఎవరికైతే ఆర్థిక స్వామత లేదు, ఎవరైతే న్యాయాన్ని పొందలేదు, అటువంటి వారికి అందరికీ సమాన న్యాయం పొందాలని రాజ్యాంగంలో పొందవచ్చింది. ఈ చర్యను సుప్రీంకోర్టు తీర్పు ద్వారా, హైకోర్టు తీర్పు ద్వారా, డిఎల్ఎస్సి చిత్తూరాల ఆధ్వర్యంలో ప్రజలకు అందరికీ ఉచితంగా అందుబాటులో న్యాయ సదుపాయాలు మేము కల్పిస్తాము. అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అడ్వకేషన్ ఎంగేజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా ద్వారా సేవలు పొందగలుగుతారు కోరుతున్నాం. నెలకొల్పి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా గౌరవ జిల్లా జడ్జి గారికి మేము సదా రుణపడుకుంటామని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తూ జయించేలా. మనం తెలుగుదనాన్ని, తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఆ తెలుగు నానుడితో చేసుకుంటున్నటువంటి సంక్రాంతి అన్న పండుగ కన్నుల పండుగ చేసుకోవాలి. ఈ రోజున ఏంటంటే గ్రామ గ్రామాల్లో మనం చూస్తున్నప్పుడు, వాడవాడలో చూస్తున్నప్పుడు ఆ యొక్క సంబరాల తాలూకా ఏదైతే తేజస్సు ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి నేను ప్రజలకి విన్నవించేది ఏంటంటే, దయచేసి మనం ఏదైతే తెలుగు సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామో అన్నీ కూడా ఖచ్చితంగా పాటిద్దాం. మనం ఆ సంబరాల్ని సంతోషంగా చేసుకుందాం. జీవితంలో మనకి ఏదైతే పంట పొలాల నుంచి వస్తుందో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని సుఖశాంతులైనటువంటి జీవితాన్ని మీ అందరూ కూడా ఆనందించాలని, పొందాలని నేను మనసా వచ్చే కారణంగా కోరుకుంటూ నమస్కారం.